టాక్ షో ఆహా వాళ్ళు నిర్వహించినటువంటి ఒక టాక్ షోలో దానికి బాలకృష్ణ గారు షో అది వాస్తవంగా చెప్పాలంటే బాలకృష్ణ గారి షోకి ఇంతకు ముందు అనేక ఎపిసోడ్లు రిలీజ్ అయ్యాయి ఆ టాక్ షోకి చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు ప్రముఖులు హాజరైన వాళ్ళందరూ కూడా ముఖ్యంగా సినిమా రంగంలో ప్రముఖులు హీరోలు విలన్లు సినిమాకు సంబంధించినటువంటి ట్రూప్స్ అటెండ్ అవడం జరిగింది అది కాస్త వినోదాన్ని కల్పించేటటువంటి ఎంటర్‌టైన్‌మెంట్ షోగా పాపులర్ అయినటువంటి షో దానికి నిన్న మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నాయకులు పుత్ర సమేతంగా హాజరయ్యి ఆ టాక్ షోలో పాల్గొన్నారు సరే ఇప్పుడు ఎవరు ఈ టాక్ షోలో పాల్గొన్నా దాని గురించి పెద్దగా కామెంట్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఆ టాక్ షో ఆద్యంతాన్ని పరిశీలించిన తర్వాత దానిలో వారు మాట్లాడినటువంటి మాటలు గాని వారు చూపించినటువంటి ఉద్రేకాలు గాని వారు చెప్పిన అబద్ధాలు గాని చూస్తే కొన్ని వ్యాఖ్యలు చేయవలసినటువంటి అవసరం ఉన్నదనే ఉద్దేశంతో ఈ రోజు మీడియా ముందుకు రావడం జరిగింది ఈ టాక్ షోలో ప్రధానంగా నిర్వహిస్తుంది బాలయ్య గారు బాలయ్య గారికి చంద్రబాబు నాయుడు గారు బావ అవుతారు లోకేష్ బాబు గారు అల్లుడు అవుతారు ఈ బంధువులందరూ కూర్చొని నిన్న మాట్లాడుకోవడం ప్రారంభించారు దీనిలో నాకు అత్యంత విచిత్రమైన అంశం ఏంటంటే ఈ లోకేష్ అనే వ్యక్తి ఒక హాస్యనటుడు లాంటివాడు బఫోన్ ఎందుకంటే సినిమాలో గాని రాజకీయాల్లో గాని నిత్య జీవితంలో గాని ఒక ఊళ్ళో గాని లేదా ఒక టౌన్లో గాని కొంతమంది హాస్యాన్ని పోషించే వాళ్ళు ఉంటారు ఆ బాపత్తు అయినటువంటి బఫోన్ ఈ లోకేష్ సరే ఇక మన నందమూరి బాలకృష్ణ గారిని నేను బఫూను జోకర్ అని అనలేను కానీ ఒక అమాయకుడు ఇంకో మాటలో చెప్పాలంటే అసమర్థుడు కూడా అమాయకుడు అసమర్థుడు వలనే ఇవాళ పాపం ఆయన ఆ స్థాయిలో ఉన్నాడు చంద్రబాబు ఈ స్థాయిలోకి వచ్చాడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసే స్థాయికి అసమర్థుడైనట్టయితే చంద్రబాబు నాయుడు గారు ఈ స్థాయిలో ఉండేవాడు కాదు వాళ్ళ తమ్ముడు స్థాయిలో ఉండేటటువంటి పరిస్థితిలో ఉండేవాడు ఇంకా మూడో వ్యక్తి ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి అంతేకాకుండా 40 సంవత్సరాల పైచిలుకు రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆయన గురించి చెప్పాలంటే అర్హతలేమీ లేకపోయినా అందలం ఎక్కినటువంటి వ్యక్తి కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల కొన్ని సపోర్ట్స్ వల్ల కొన్ని కుతంత్రాల వల్ల కొన్ని కుట్రల వలన మానిపులేషన్ వలన 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆయనకు అర్హతలు ఏమీ లేవు అవన్నీ ఇప్పుడు బయటపడబోతూ ఉన్నాయని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఈ మొత్తం టాక్ షోలో చూసినప్పుడు వారు వేసిన ప్రశ్నలు కానీ వీరు అడిగినటువంటి విషయాలు కానీ చూస్తున్నప్పుడు ప్రధానంగా ఒకటి అనిపిస్తుంది 27 సంవత్సరాల క్రితం వెన్నుపోటు అనేటువంటి ఒక రక్తపు మరకను తుడిచేసేటటువంటి ప్రయత్నం చేసుకున్నారు ఇద్దరు బావమరిది బావ కలిసికట్టుగా కూర్చొని ఈ రక్తపు మడకను తుడిచివేసుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం చాలా బాధ కలిగించేటటువంటి అంశం ఎందుకంటే పోగాలము దాపరించినప్పుడు ఇలాంటి విషయాలే బయటకు వస్తాయి నాకు తెలియక అడుగుతాను ఇంతమంది హాజరు కానటువంటి ఇంతకుముందు రాజకీయ నాయకులు ఎవ్వరూ హాజరు కానటువంటి షోకి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు హాజరయ్యారు బాలయ్యని సపోర్ట్ చేయడానిక బాలయ్య షోని పెంచడానిక అటెండ్ అయ్యారా లేక తన స్వార్థం కోసం అటెండ్ అయ్యాడంటే ఎవరో షోలను పెంచడానికి చంద్రబాబు నాయుడు గారు హాజరు కారు తన స్వలాభం లేనిదే దేనికి హాజరు కారు పతనమవుతున్న తన రాజకీయ జీవితాన్ని ఏ మేరకైనా పెంచుతుందేమోననేటువంటి ఆశపడి దానికి హాజరై వెళ్ళి పుప్పులో కాలు వేసి మరింతగా జిగదారిపోయే పరిస్థితికి వచ్చారు నేను ఎందుకు చెప్తానంటే పోగాలము దాపరించినప్పుడు ఇలాంటి ఆలోచనలే వస్తాయి ఒక ఉదాహరణ కూడా చెప్తాను పోగాలం దాపరించినప్పుడు ఏ రకమైన ఆలోచనలు వస్తాయంటే మొన్న మనం చూశాం అమరావతి నుంచి అరసు వెళ్లి వరకు
మహాపాదయాత్ర ఇది పోగాలం దాపరించడానికి సమీపంలో ఉన్నటువంటి పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం రైతుల పేరుతో ఏం జరుగుతుంది ఇవాళ ఇవాళ ఈ మహాపాదయాత్ర పేరుతో వెళ్తున్నటువంటి ఫాల్స్ పాదయాత్ర చూసి ఉత్తరాంధ్ర ప్రజలు చైతన్యవంతమవుతున్నారు ఉత్తరాంధ్ర ప్రజలు పోరాట పటిమను పెంచుకుంటున్నారు ఉత్తరాంధ్ర ప్రజలు పిడికిలి బిగిస్తున్నారు దీనివల్ల ఏం జరుగుతుంది ఉత్తరాంధ్రలో ఒక చైతన్యం వస్తుంది వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం వలన వీళ్ళు తీసుకున్నటువంటి ఒక తప్పుడు నిర్ణయం వలన పోగాలం దాపరించినప్పుడు తీసుకునేటటువంటి నిర్ణయాల వలన తనకు వ్యతిరేకంగా కొన్ని ప్రాంతాలు తయారయ్యేటటువంటి పరిస్థితి వస్తుంది ఇది దిగజారిపోతున్న రాజకీయాల్లో పతనమవుతున్నప్పుడు తీసుకునేటటువంటి నిర్ణయాలు అదేంటి నిర్ణయమే ఇవాళ లోకేష్ బాబుతో సహేతంగా వెళ్లి సమేతంగా వెళ్లి చంద్రబాబు నాయుడు గారు ఆ టాక్ షోలో హాజరు కావడం ఎంత విచిత్రమైన విషయం అంటే దీంతో పాటు ఈనాడు వాళ్ళు రాస్తారు ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు రాస్తుంది ఏమిటంటే బాధాకరమైన అనివార్యమైన పెద్ద నిర్ణయం అది ఎన్టీఆర్ ఆశయాలని సిద్ధాంతాలని ముందుకు తీసుకువెళ్ళడం కోసమే ఆ నిర్ణయం తీసుకున్నాం 1995 లో అని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు బాలయ్య గారు నిజమే బాబు గారు మనం తీసుకున్న నిర్ణయం నాన్నగారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడం కోసమే మనం నిర్ణయం తీసుకున్నాం మిమ్మల్ని అందరినీ పంపించేసి నన్ను గంట సేపు మాట్లాడాడు మూడు గంటల సేపు మాట్లాడాడు మూడు గంటల సేపు ఆయన కాళ్ళు పట్టుకుని బతికినాడాను అందుకని వినలేదు వినకపోతే ఆయన జుట్టు పట్టుకుని కిందకు దించేశాము అనేటువంటి మాట మాట్లాడితే ఇది ధర్మమే ఇది న్యాయమే అని సపోర్ట్ చేస్తున్నారు ఏమిటి అన్యాయం నాకు అర్థం కాలేదు ఎన్టీ రామారావు కష్టపడి పార్టీని పెట్టుకొని 1983 తిరిగి ఇంటింటికి తిరిగి ఊరూరు తిరిగి వ్యాన్ మీద తిరిగి ఒక పార్టీని పటిష్టం చేసుకుంటే ఆయన ఆశయ సాధన కోసం ఆయన పదవులోంచి దింపేసి ఆయన మరణానికి మనం కారణమయ్యాం ఇది కరెక్టేనా బాలకృష్ణ అంటే కరెక్టే బాబు గారు కరెక్టే కరెక్టే అని చెప్తున్నారు అంటే ఏమిటి దౌర్భాగ్యం నాకు అర్థం కాలేదు అసలు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి ఆశయాలను మీరు తీర్చడం కోసం గద్దెనెక్కాను అంటున్నారే అసలు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మీరెక్కడున్నారు కాంగ్రెస్ పార్టీలో కాదు కాంగ్రెస్ పార్టీలో పోటీ చేయలేదు మా మామ మీద పోటీ చేయమని చెప్పినా నేను పోటీ చేస్తా అధిష్టాన వర్గం ఆదేశిస్తే అని ప్రగల్భాలు పలికినటువంటి నువ్వు ఇవాళ ఎన్టీ రామారావు గారిని దించివేయటం ధర్మం అనేటువంటి మాట నువ్వు మాట్లాడుతుంటే మీ బామ్మర్దేమో తానా తందానా అంటే ప్రజలు నమ్మాల్సిన పరిస్థితి వచ్చిందా నేను అడుగుతా ఉన్నా అంతేకాదు ఇక్కడ ఒక గొప్ప విషయాన్ని నేను ఆహ్వానం అభినందిస్తున్నాను 27 సంవత్సరాల క్రితం జరిగినటువంటి వెన్నుపోటుని అంటే 27 సంవత్సరాలు అంటే 30-35 సంవత్సరాలు ఉన్నకి ఏం అర్థం కాదు మాకు తెలుసు మేము అప్పటికి ఎమ్మెల్యేలుగా ఉన్నాం మాకు ఇప్పుడు 64 సంవత్సరాలు ఇప్పుడు 30-35 సంవత్సరాలు ఉన్న వాళ్ళు చాలా చిన్న పిల్లలు వాళ్ళకి అప్పు ఆ రోజున ఏం జరిగిందో తెలియదు కథలుగా వినడమే ఇప్పుడు చర్చ జరగడం ద్వారా వెన్నుపోటు ఎలా జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఎంత క్రూరంగా బిహేవ్ చేశాడు అనేటువంటి మాట ఈ తరం ప్రజలకు అర్థమయ్యే విధంగా ఒక చర్చా వేదిక జరుగుతున్నది బాలకృష్ణ గారు అంటే అది నిజమే బాబు గారు ఆ చేయటం కరెక్టేనా మనం అంటే ఏం చేయటం కరెక్ట్ ఎన్టీ రామారావు గారి మీద వైస్రాయి దగ్గర చెప్పులు వేయటం కరెక్ట్ అని చెప్తున్నారా ఎన్టీ రామారావు గారిని పక్కకు నెట్టేసి పార్టీ లాగేసుకుని సైకిల్ గుర్తును తీసేసుకుని ఎన్టీ రామారావు గారి మరణానికి కారణమవడం కరెక్ట్ అని అనుకుంటున్నారా మీరు చెబుతుంటే జనం నమ్మాలా ఏమిటి అన్యాయం నేను అడుగుతా ఉన్నా ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇవాళ ఈనాడు గారు ఆంధ్రజ్యోతి వారు తన్నానా తానా అద్భుతం అమోఘం లోక కన్యాళం కోసమే ఎన్టీ రామారావు గారు దించేశారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు నేను అడుగుతా ఉన్నా ఎన్టీ రామారావు గారితో లక్ష్మీపార్వతి గారికి ఇప్పుడు పెళ్ళయిందండి 1993 వివాహమైంది ఆ తర్వాత జరిగినటువంటి 94 ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారు ఎన్ని గెలిచారు 226 సీట్లు గెలిచాడు అప్పుడు మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం ఎన్టీ రామారావు గారు రెండవ వివాహం చేసుకోవడం తప్పు అని మేము కూడా చెప్పాం అయినా ప్రజలు యాక్సెప్ట్ చేశారు 226 సీట్లు ఎప్పుడు కని విని ఎరుగునని సీట్లు ఆ రోజున లక్ష్మీ పార్వతి గారిని చేసుకున్న తర్వాత కూడా ఇచ్చారు ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే బాలకృష్ణ గారు అంటున్నాడు బావు గారు మనం నాన్నగారిని వెన్నుపోటు పొడిచి దించేసిన తర్వాత కూడా మళ్ళీ ఎన్నికల్లో మనం గెలిచాం అందువల్ల అది కరెక్ట్ అని తేలిపోయింది అంటున్నారు నేను అడుగుతా ఉన్నా 95లో మీరు ఎన్టీ రామారావు గారిని దించి అధికారంలోకి వెళ్లారు 4 మాసాలకే ఎన్టీ రామారావు చనిపోయాడు నిజంగా ఎన్టీ రామారావు గారు చనిపోకపోయి ఉన్నట్లయితే మీ గతి ఏమయ్యేదని నేను అడుగుతా ఉన్నా మీ అదృష్టమో ఆయన దురదృష్టమో ఆయన మరణించాడు మరణించకపోతే ఏమయ్యేది చరిత్ర ఒకసారి ఆలోచించుకోమని మనవి చేస్తున్నా ఇలాంటి దుర్మార్గమైనటువంటి
మాటలు మాట్లాడి దాన్ని తుడిచేసుకోవడానికి ఆహా ఓహో అనుకునేటువంటి కార్యక్రమం చేయటం చాలా బాధాకరం దురదృష్టకరమని ఈ విషయాలు చెప్పాలనే ఉద్దేశంతోనే మీ ముందుకు తీసుకొస్తున్నాను.